సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సర్ మీ ప్రొడక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సర్ ఏంటి ఈ రోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది ఏంట్రా వాగుతున్నావు అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవర్ని పట్టుకొని మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోమని చెప్తున్నావు జినుము జినుపకుండేరా మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి వీళ్ళందర్నీ కొంచెం బయటికి పంపిస్తే సర్ ఈ రోజు రాత్రి 10 ఇంటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సర్ దేయ్ నో మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతుందో తెలుసా ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవుతుందో మీకు తెలియదా సర్ నీకు దమ్ము టెక్కోస్కో సర్ హై హై ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లో పెడుతున్నారు పార్టీకి మంచిది కాదు హై ఆర్టన్ దీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చామరా వాడేంటి నిన్ను 10 ఇంటికి చంపేది అదే సభలో 9:30 కి నేను వాడిని చంపుతానరా మా యా గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది రెండు రోజుల్లో డబ్బును డాలర్స్ గా మార్చేస్తారట మనం వెళ్ళాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ మూడ్ లో లేను జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు ఈ రోజు 5000 మంది మధ్యలో దొరుకుతున్నారు నాలుగు కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి నేను ఈ ఊరోని నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు చివరగా కత్తి నీ చేతికి రావాలి ఆ ఫోన్ నుంచి మినిస్టర్కు ఫోన్ చేయాలి మీరు 9:29 కి జనం మీద బాంబులే ఆ 7 సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాలు నాదై ఉండాలి కమాండో ఫోర్స్ ని వెంటనే రమ్మని చెప్పు సార్ లేదు రావణ కమాండో ఫోర్స్ ని రమ్మని చెప్పాను భయపడకు 9:30 వాడు చచ్చుంటాడు ఇప్పుడు టైం ఎంత 8:55 సార్ మనకి 9:55 అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి అందరూ రెడీగా ఉండండి జైరాజ్ సార్ పవర్ ఏమైంది చూడు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్ జనరేటర్ ఆన్ చేయండి పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి డబ్బు డాలర్స్గా మార్చేశారు ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి రావణ ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు చచ్చినోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా అమ్మా నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్ మంత్రి గారికి థ్రెట్ ఉంది అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది కానీ ఆయన వినలేదు సార్ ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దామనుకుంటున్నాం
ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేము తట్టుకోలేం. మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాం. అమ్ముడు ఏం వెజవాడని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే. ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు. చంపింది నేనే, చచ్చింది నీకోసమే అని నీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ మన జీకే పార్క్లో ప్రేమ పౌర రావణ భిక్షు. నేనొచ్చి నీకు కొరివి పెట్టే వరకు షాల్తి లెగుస్తానే ఉంటా. ఏం జరుగుతుందయ్యా? ఇప్పుడు కూడా ఇద్దరు చచ్చిపోయారు. సిటీ మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది. రావణ భిక్షు ఎయిర్పోర్ట్ రూట్ లో వెళ్తున్నాడు. ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు? మన టౌన్ అవుటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర కార్ ఆగుంది. ఇంకా సేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది. కారు గుద్ది ట్రైన్ పడితే 1000 మంది చేస్తారు, లేదా కారులో ఉన్న 4 చేస్తారు. చావు ఖాయం, వీలైతే కాపాడుకో. ఏంటమ్మా చెప్పు. ఏంటి నాన్న చెప్ప పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయావు? నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా. ఏంటి నాన్న ఏమైంది? గేట్ కీపర్ ని లైన్ లో పెట్టండి. గుద్దరా పట్టినా అదిలో ఉండి ఏమి చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండానే చేయి. గుద్దితే ట్రాక్ మీద పడాలా? గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర మినిస్టర్ కి యాక్సిడెంట్ అయింది, వెంటనే అంబులెన్స్ పంపించండి. మీద కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు. గురితో కొడితే పిచ్చకాడు చస్తున్నాడు, గురి చూడకుండా కొడితే ధనవంతుడు చస్తున్నాడు. లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం, దానికంటే దారుణమైన విషయం మనవడికి తాత కురివి పెట్టడం. ఆ దారుణం నేను ఇంటికి ఇస్తానరా. నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్, కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగబాట్లు వచ్చుంటాడు, చెక్ చేయండి. సార్ అవుట్. నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్మార్టం టేబుల్. 3 ప్రశ్నలు. ఎంత డబ్బు, ఎక్కడికి వెళ్ళి చేరుతోంది, రావణ భిక్షు చేతిలో ఉన్న ఇంటి ఆ మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణం తగ్గుంటగా పోస్ట్మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్ సార్, సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్, మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు, అందరూ గ్రూప్ లో ఉన్నారు. వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమిడియట్లీ. హాయ్ సంతోష్, యు ఆర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే, గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డు ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేసాం, మీకు ఎవరు అడ్డుపడరు.
కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెపన్స్ తో వెళ్తున్నాను. తీక్లంగా బీజేపీతో మాట్లాడాను రా. రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూస్ చేసుకోమన్నారు. గుడ్. ఇప్పుడే జైసల్మేర్ సిటీ దాటారు. వాళ్ళు సామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ చేసేలోగా బ్లాక్ చేసేద్దాం. ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం. ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటే ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. Thank you.
సవాల్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. మర్యాదగా నన్ను చంపి నో మనీ తమని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావు. ఊరంతా నెత్తుటి మూలగవుద్ది. కెప్టెన్. ఎస్ సార్. మధ్యలోనే దింపేశావు, భయపడ్డావా? ఆంధ్ర పోలీస్ రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆరచ్చు అసహ్యంగా. నేను నిన్ను చంపబోయేది లేదు, నీ మీద కేసు పెట్టబోయేది లేదు, జైలుకి పంపించబోయేది లేదు. ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా. నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలియదు, చావు భయమో తెలియదు. నువ్వే కదా అన్నావు బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం, మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణం అని. దారుణాతి దారుణం ఏంటో చెప్పనా? నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం. ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు, చుక్క నీరు ఉండదు, నిలువ నీడా ఉండదు. ఎలా ఉన్నామని నిన్ను పలకరించే మనిషి ఉండడు. నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే ఒక వారంలో చస్తావు, పరిగెడితే ఒక రోజులో చస్తావు. కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా. రేయ్ భిక్షు, నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది, కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డు లేదు. నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది. నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తానురా. Hey!